हेलो एवरीबॉडी, वेलकम टू माय चैनल। प्लांट्स ग्रोथ मंचिगा रावालंटे मीकु ओक द्रावणानि चूपिस्तुन्नानंडि। अदे बीट्रूट फर्टिलाइजर अंडि। नेनु इक्कड ओक 5 पीसेस बीट्रूट्स नि तीसुकोनि चिन्न चिन्न पीसेस गा कट चेसि पेट्टुकोनि इंदुलो 5 लीटर्स वाटर याड चेसानु। वाटर अनेदि कोंचेम एक्कुव तक्कुवैना एं कादंडि। तर्वात कोंचेम बेल्लं याड चेसानु। बेल्लं याड चेयडं वल्ल मैक्रोब्स अनेवि मंचिगा डेवलप अवुतायि। ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక 5 డేస్ ఫర్మెంట్ చేసి డైలీ 1 టైం క్లాక్ వైస్ డైరెక్షన్లో తిప్పాలి। ఇలా తిప్పేటప్పుడు ప్లాస్టిక్ స్టిక్ కానీ వుడెన్ స్టిక్ కానీ యూజ్ చేయాలి। నేను 1:5 రేషియోలో డైల్యూట్ చేశాను। ఇలా తయారు చేసిన ద్రావణాన్ని ఎనీ ప్లాంట్స్కి ఇవ్వచ్చు। ఫ్లవర్ ప్లాంట్, ఫ్రూట్ ప్లాంట్, వెజిటేబుల్ ప్లాంట్ అన్ని ప్లాంట్స్కి ఇవ్వొచ్చండి। నేను ఏదైనా ప్రాక్టికల్ గా చేశాకే దాని రిజల్ట్ చూసి మీకు కూడా యూస్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేస్తున్నాను। మీరు కూడా ఏదైనా ఒక ప్లాంట్ ని పక్కనకి పెట్టిసి దానికి మాత్రమే బీట్రూట్ ఫర్టిలైజర్ ని ఒక్కసారే కాకుండా ఒక 3 టైమ్స్ 15 డేస్ కు ఒకసారి ఇచ్చి చూసి రిజల్ట్ మంచిగా అనిపించినకనే మిగతా ప్లాంట్స్ కి ఇవ్వండి। మీరు యూస్ చేశాక దాని రిజల్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి। బీట్రూట్ ద్రావణంలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఉంటుంది। మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది। మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన ప్లాంట్స్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది। లీవ్స్ గ్రీన్ గా ఉంటాయి। హెల్తీగా ఉండి ఫోటోసింథసిస్ అనేది మంచిగా చేసుకోవడం వలన ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది మనకు మంచిగా ఇస్తుంది। ఇక్కడ చూసారా నేను పొమగ్రనేట్ ప్లాంట్ కి ఇస్తున్నాను। ఏ ప్లాంట్ కైనా ఇవ్వచ్చు। నేను సమ్మర్ లో దీన్ని యూస్ చేయడం వల్ల కూడా ప్రతి ప్లాంట్ నా గ్రీన్ గా హెల్తీగా ఉన్నాయి। ఇది అందరికీ మనకు తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు, అందరికీ వీలు ఉంటుందనే ఉద్దేశం తోటి ఈ ద్రావణాన్ని చూపిస్తున్నాను। మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో। కంటెంట్ ఉందంటే లైక్ చేయండి।